డిపెండ్ అవుతుంది సో ఇఫ్ ద వాల్యూ ఎన్ స్క్వేర్ విల్ బీ మోర్ ఈ ఎన్ స్వైర్ వాల్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ గా మనకి రేడియస్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇఫ్ ద ఎన్ స్క్వేర్ వాల్యూ విల్ బీ డిక్రీజింగ్ ఎన్ స్క్వేర్ వాల్యూ అనేది మనకు డిక్రీజ్ అంటే ఈ యొక్క రేడియస్ కూడా మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఈ యొక్క రేడియస్కి ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్కి ఏ ఏ ఆర్బిట్లో మనకు ఎలక్ట్రాన్ ఇవాల్వ్ అవుతుంది అనే దానికి యొక్క రిలేషన్ ఏంటి అంటే ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు ఎన్ స్క్వేర్ సో దట్ ఈస్ ద బోర్స్ రేడియస్ సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క రేడియస్ ఆర్బిట్ అనేది ఇంక్రీజెస్ విత్ ఎన్ స్క్యోర్ ఎన్ స్క్వర్ వాల్యూతో పాటు మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఈజ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ స్టేషనరీ స్టేట్ సో మనం ఏం చేస్తున్నాం టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం సో టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం మనకు ఫామ్లా ఏంటి మైనస్ ఈ స్క్వయర్ బై ఎయిట్ పై ఎప్సిలా నాట్ ఆర్ సో దిస్ ఈజ్ ద ఫార్మ్లా ఎస్టడీ వి డిస్కస్ ఎస్ స్టడీ మనం ఈ ఫార్ములానే డిరైవ్ చేసినాం టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తాం అంటే టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ బోత్ కైనటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీని మనం పొటెన్షియల్ రెండు యాడ్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే మైనస్ ఈ స్క్యర్ బై ఎయిట్ పై ఎప్సిలా నాట్ ఆర్ సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం యొక్క ఆర్ వ్యాల్యూ సబ్స్ట్యూట్ చేస్తున్నాం సో ఆరు వ్యాల్యూ సబ్సిట్యూట్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే ఈక్వేషన్ ఈ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ బై ఫోర్ ఎయిట్ పై ఎప్సిల్ అన్నాడు ఆర్ వాల్యూ వచ్చేసి మనకేమొస్తుంది ఎన్ స్క్వైర్ బై ఎం హెచ్ బై టూ బై హోల్ స్క్వేర్ ఫోర్ బై ఎప్సిల్ అన్నాట్ బై ఈ స్క్వేర్ సో ఇక్కడ ఆర్ వ్యాల్యూని మాకు డినామినేటర్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అది ఏం చేస్తున్నాం మనం న్యూమినేటర్ సెండ్ చేస్తున్నాం దట్ మీన్స్ ఎయిట్ బై ఎప్సిల్ అన్నాడు ఆర్ వ్యాల్యూ వచ్చేసి ఏంటి ఎన్ స్క్వేర్ బై ఎం హెచ్ బై టూ పై హోల్ స్క్వేర్ అండ్ ఈ ఫోర్ పై ఎప్సిల్ అన్నాడ్ బై ఈ స్క్వేర్ సో దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఫర్ రేడియస్

మైనస్ ఈ స్క్వేర్ బై ఎయిట్ బై పై నాట్ ఇంటూ ఎం బై ఎన్ వాల్యూ ఎంత మనకు వన్ సో వన్ బై వన్ స్క్వేర్ ఇంటూ టూ పై బై హెచ్ హోల్ స్క్వేర్ సో ఇంటూ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎఫ్సిలాన్ నాట్ సో ఇక్కడ వాల్యూ సబ్స్ట్యూట్ చేసినప్పుడు మనకు ఏమొస్తుంది అంటే మైనస్ ఈ స్క్వేర్ బై ఎయిట్ పై ఎఫ్సిలా నాట్ ఇంటూ ఎం ఇంటూ టూ పై హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏమొస్తుంది ఫోర్ పై స్క్వేర్ బై హెచ్ హోల్ హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ బై ఫోర్ పై నాట్ సో ఇక్కడ మనకు వచ్చేసి ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అవుతుంది స్క్వేర్ పై క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ పై ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది సో ఇంకా మనకి ఏముంది ఇక్కడ రిమైనింగ్ మైనస్ ఎమ్ ఇంటూ ఇక్కడ ఈ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ వచ్చేసి మనకు ఈ పవర్ ఫోర్ వస్తుంది మైనస్ ఈ పవర్ ఫోర్ బై ఎయిట్ ఇంటూ ఇక్కడ వచ్చేసి ఎన్ స్క్వైర్ విల్ హెచ్ స్క్వేర్ విల్ బి దేర్ హెచ్ స్వైర్ సో ఇక్కడ ఏముంది పై నాట్ ఇక్కడ ఈ నాట్ ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ నాట్ సో ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఇఫ్ ఎన్ ఎన్ స్క్వేర్ విల్ బీ దే దిస్ ఈస్ ద ఎన్ స్క్వేర్ వాల్యూ సో దిస్ ఇస్ ద టోటల్ ఫార్ములా ఫర్ ద ఎనర్జీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ మనకి ఒక ఈ ఆర్బిట్ ఏదైతే ఎనర్జీ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఎనర్జీ ఫార్ములా మనం ఏం తీసుకున్నామంటే అంటే మైనస్ ఎంఈ పవర్ ఫోర్ ఎయిట్ ఎప్సిలా ఎన్ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వైర్ హెచ్ స్క్వేర్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద ఫస్ట్ ఆర్బిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ యుఎన్ రైట్ వన్ వన్ వాల్యూ ఆఫ్ మనకి ఏమొస్తుంది మైనస్ ఎంఈ పవర్ ఫోర్ ఎయిట్ ఎన్ స్క్వేర్ ఎప్స్ హెచ్ స్క్వేర్ ఎఫ్ నాట్ వస్తుంది సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద స్టేషనరీ స్టేట్ ఏ ఆర్బిట్ అవు తీసుకున్నప్పుడు కూడా ఎనర్జీ అనేది దానికి ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దిస్ ఇస్ ద ఫార్ములా సో బై సబ్సూటింగ్ ద వాల్యూస్ సో ఇక ఈక్వేషన్ మనకు యొక్క మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఆర్బిట్ని మనం ఈ యొక్క ఎప్సిల్ నాట్ వాల్యూస్ ని ప్లాంగ్స్ కాన్సిటీ వాల్యూస్ మొత్తం మనం సబ్ చేసినప్పుడు మనకి ఎనర్జీ ఏమొస్తుంది అంటే ఈఎన్ ఈక్వల్స్ టు టూ పాయింట్ వన్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఎయిటీన్ బై ఎన్ స్క్వేర్ వస్తుంది జౌల్ సెకండ్ సో జౌల్స్లో వస్తుంది మనకి ఎనర్జీ అనేది ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ రిప్రజెంట్ చేసినప్పుడు సో మనం ఈ యొక్క వాల్యూస్ ఈ యొక్క ఎనర్జీ ఏదైతే మనకి ఎగ్జిస్ట్ అవుతుందో దీన్ని వచ్చేసి మనం ఎలక్ట్రాన్ లో కన్వర్ట్ చేయాలంటే మనకు వన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఈక్వల్స్ ఏమొస్తుంది వన్ పాయింట్ జీరో సిక్స్ జౌల్స్ వస్తుంది సో ఈ యొక్క వాల్యూ మనం సబ్స్ట్యూట్ చేయాలి ఫైండ్ అవుట్ చేయాలి ఎలక్ట్రాన్ వర్డ్స్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం ఈ యొక్క కంప్లీట్ వాల్యూని మనం వచ్చేసి ఒక వన్ పాయింట్ జీరో సిక్స్తో డివైడ్ చేస్తున్నాం సో ఆ డివైడ్ చేసినప్పుడు మనకి ఎనర్జీ ఏమవుతుంది అంటే ఎనర్జీ ఈక్వల్స్ టు మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వైర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది సో దిస్ ఈజ్ ద ఎనర్జీ క్రియే క్రియేటెడ్ ఇన్ ద సిస్టమ్ ఈ యొక్క మనకి ఆర్బిట్లో మనకి ఎనర్జీ ఎంత అవుతుంది అంటే నేను జోల్స్లో తీసుకున్నట్లయితే మనకు టూ పాయింట్ వన్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఎయిట్ ఎన్ స్క్వైర్ వస్తుంది అదే మనం ఈ యొక్క ఎలక్ట్రాన్ ఓట్స్లో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ అనేది ఎనర్జీగా మనకు ఎగ్జిస్ట్ అవుతుంది సో ఆఫ్టర్ దట్ వన్ సో ఒక వన్ ఎక్ట్రాన్ వోట్ వచ్చేసి మనకి ఏమవుతుంది వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ జౌల్స్ అవుతుంది దాంతో మళ్ళీ డివైడ్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చేసి మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వర్ ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది సో దిస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ రక్వైర్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఆటం సో ఇక్కడ మనకి ఏదైతే ఎనర్జీ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో బై యూజింగ్ దిస్ ఫామ్లా ఈ ఫామ్లా అనే మనకి ఏమవుతుంది సో వెన్ వన్ ఎలక్ట్రాన్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ టు ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రమూవ్ దిస్ ఎలక్ట్రాన్ ఆ ఎలక్ట్రాన్ మనం రిమూవ్ చేయాలి అనుకుంటే ఆ రిమూవ్ చేయడానికి మనం దానికి ఎంత ఎనర్జీ అప్లై చేయాలి దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఇక్కడ మనకి ఎంత ఎనర్జీ అయితే ఎగ్జిట్ అవుతుందో అంత ఎనర్జీ మనం అప్లై చేసినప్పుడు మాత్రమే మనకేమవుతుంది ఎలక్ట్రాన్ అనేది అవుట్ సైడ్గా కన్వర్ట్ అవుతుంది దట్ మీన్స్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ సో ద ఎనర్జీ మనం ఏదైతే మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మినిమం ఎనర్జీ యూస్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాం దట్ మీన్స్ ద మినిమం ఎనర్జీ రిక్వైడ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఆర్బిట్ ఆర్బిట్ నుంచి మనం ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం తీసినప్పుడు మినిమం ఎనర్జీనే అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాం సో ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్కి వచ్చేసి మనం అయోనైజేషన్ ఎనర్జీ ఎంత తీసుకుంటున్నాం అంటే మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ ఎన్ వాల్యూ వన్ కాబట్టి ఫస్ట్ ఆర్బిట్కి వన్ స్క్వేర్ దట్ మీన్స్ మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్స్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకు అయునైజేషన్ ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ ఆర్బిట్ ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ వచ్చేసి మనకు మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ బోల్ట్ సో మనం ఫస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే మనం ఎంత అప్లై చేయాలంటే థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్ యొక్క ఎనర్జీని మనం అప్లై చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకు నెగిటివ్ సైన్ దీని రిప్ట్ చేస్తుంది అంటే ద ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ తోటు రివాల్వ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై ది న్యూక్లియస్ తో అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఫోర్స్ మనం ఏం తీసుకున్నాం అంటే నెగిటివ్ సైన్ తీసుకుంటున్నాం సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ రిమూవ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం సో ఆపోజిట్తో ఫోర్స్ వర్క్ ఏం చేస్తున్నాం మనకు వచ్చే ఎనర్జీ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది దట్ మీన్స్ ప్లస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనే ఎనర్జీ మనకు అవసరం అవుతుంది టు రిమూవ్ ఎలక్ట్రాన్ దాన్ని మనం ఏమంటున్నాం అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాం సో మనం ఇక్కడ ఇప్పటివరకు చేసిన ఈక్వేషన్స్ డిలివే చేసినవన్నీ కూడా మనకు మనం ఏం చేసుకుంటున్నాం ద పాత్ విల్ బీ ఇన్ ఎ సర్కులర్ పాత్ మనం తీసుకున్న పాత్ అనేది మనకు సర్క్యులర్ పాత్గా కన్సిడర్ చేస్తున్నాం సో సర్కులర్ పాత్ కన్సిడర్ చేసినప్పుడు ఈ యొక్క ఈక్వేషన్స్ అనేవి మనకు డిలైవ్ చేస్తున్నాం బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ యాస్ ఎలిప్టికల్ ఈ యొక్క ఎలిప్టికల్ పార్ట్ తీసుకున్నప్పుడు ఈక్వేషన్స్ ఏమి మనకు ఈ ఈక్వేషన్ సాల్వ్ అవుతున్నాయా అవట్లేదు సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అనేది తీసుకున్నప్పుడు సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఎలిప్టికల్ ఆర్బిట్ తీసుకుంటున్నామో బై యూజింగ్ ద కెప్లర్ లాస్ సో మనం ఫస్ట్ ఇయర్లో గ్రావిటేషన్ ఛాప్టర్ నేర్చుకున్న కెప్టర్ లాస్ని బేస్ చేసుకుని దేనిపైన బేస్ అవుతుంది అంటే యూనివర్సల్ స్క్వేర్ రూల్ పైన బేస్ అవుతుంది ఈ యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్స్ బట్ ఇక్కడ వచ్చేసి స్క్వేర్ రూల్ బేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది సర్కిల్ బేస్ చేసుకున్నప్పుడు వచ్చేసి మనం ఈక్వేషన్స్ డిరైవ్ చేసినాం సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఏమవుతుంది సమ్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది అకార్డింగ్ టు రూథర్ మోడల్ రూతర్ ఫార్డ్ మోడల్ చేసుకుని ఏమవుతుంది ఈ వచ్చి మనకి ఏ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నాయి బట్ మోర్ మోడల్ బోర్ మోడల్లో మనకి ఏం చెప్తున్నాడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు సర్క్యులర్ పాత్ లో రివాల్వ్ అవుతున్నాయని అని చేసుకుంటున్నాడు సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ రెండింటికి మనకు డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సో ఆఫ్టర్ దట్ వన్ సోమర్ ఫీల్డ్ సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే బై యూజింగ్ దిస్ వన్ సో ఈ యొక్క సర్క్యులర్ పాత్కి ఏవైతే మనకు రిస్ట్రిక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఆ రిస్ట్రిక్షన్స్ని మనం కొంచెం రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఈక్వేషన్స్ మొత్తం కూడా మనకు ఈ యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్స్ కూడా మనకు సాటిస్ఫై చేస్తున్నాయి దట్ మీన్స్ దీన్ని కూడా మనకు అప్లికబుల్ అవుతున్నాయి దీస్ ఫార్ములాస్ సో దట్స్ వై బేస్డ్ ఆన్ ది సోమర్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ సో ఈ సోమర్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని ఈ యొక్క సర్క్యులర్ పాత్రలో ఉన్నటువంటి ఫార్ములాస్ మొత్తం కూడా ఎలక్ట్రికల్ ఆర్బెట్స్కి కూడా మనకు అప్లై అవుతున్నాయి సో దట్ ఇస్ ద ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ బోర్ మోడల్ సో నెక్స్ట్ వన్ ఈ యొక్క బోర్ మోడల్ బేస్ చేసుకొని ఏం చేస్తున్నాం ఎలక్ ఎనర్జీ లెవెల్స్ మనం డిఫైన్ చేస్తున్నాం అంటే ఈ యొక్క న్యూక్లియస్ చుట్టూ మనకు ఎలక్ట్రాన్స్ ఏవైతే రివాల్వ్ అవుతున్నాయో దట్ మీన్స్ దే ఆర్ రివాల్వింగ్ ఇన్ విచ్ ఆర్బిట్ మనకు ఏఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నాయి ఈ బేస్ వాటిని ఏమంటామంటే మనం ఎనర్జీ లెవెల్స్ అంటున్నాం సో వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ డిఫరెంట్ ఆర్బిట్స్ డిఫరెంట్ ఆర్బిస్లో రివాల్వ్ అవుతున్నప్పుడు దే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ నుంచి వచ్చేసి వాటి డిస్టెన్స్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ యొక్క రేడియస్ చేంజ్ అవుతుందో ఏమవుతుంది ఎనర్జీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సో ఆ ఎనర్జీ చేంజ్ అవుతున్నప్పుడు డిఫరెంట్ ఆర్బిట్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఎనర్జీస్ సో దట్స్ వై దీస్ ఆర్ కాల్ ఎనర్జీ లెవెల్స్ వీటిని మనం అంటే ఎనర్జీ లెవెల్స్ అంటున్నాం సో ద ఎనర్జీ ఈజ్ లీస్ట్ వెన్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది మనకు ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ ఉందో ఈ ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది అంటే ఏముంది ఎన్ వాల్యూ విల్ వన్ సో ఎన్ వాల్యూ వన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద లీస్ట్ ఎనర్జీ మనకు వచ్చేసి ఎనర్జీ ఏమవుతుంది చాలా తక్కువ వాల్యూ వస్తుంది సో ఎనర్జీ మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ టు అ ఫర్దర్ నెక్స్ట్ ఫస్ట్ ఆర్బిట్ నుంచి మనకేమవుతుంది ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్ అనేది సెకండ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది అంటే ఎనర్జీ అనేది అంటే ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు అంటే ఎందుకంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ వన్ ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతు ఉంది సో డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది ఈ యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎనర్జీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్స్ వై ఫ్రమ్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ నుంచి తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది అంటే మనం ఫర్దర్గా లాంగ్ డిస్టెన్సెస్కి వెళ్తున్నప్పుడు ఈక్వేషన్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ మీన్స్ ద ఎనర్జీ ప్రోగ్రెసివ్లీ లార్జర్ ఇన్ అవుటర్ ఆర్బిట్స్ అవుటర్ ఆర్బిట్స్ తీసుకున్నప్పుడు ఇన్నర్ ఆర్బిట్స్ కంపేర్ చేస్తే ఎనర్జీ అనేది మనకు ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది సో నెక్స్ట్ వన్ ద లోయస్ట్ స్టేట్ ఆఫ్ ఆటమ్ ఈజ్ కాల్ గ్రౌండ్ స్టేట్ సో మనకి ఏదైతే ఫస్ట్ ఆర్బిట్లో ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఫస్ట్ ఆర్బిట్ మనం ఏమంటాం అంటే గ్రౌండ్ స్టేట్ అంటున్నాం సో ఈ గ్రౌండ్ స్టేట్లో ఏమవుతుంది ఎనర్జీ అనేది మనకు చాలా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది సో గ్రౌండ్ స్టేట్కి ఉన్నటువంటి రేడియస్ని ఏమంటాం మనం బోర్ రేడియస్ అంటున్నాం సో ఆల్రెడీ వి డిస్కస్ డిస్కస్డ్ ఆర్ వన్ ఈజ్ నథింగ్ బట్ బోర్ రేడియస్ అండ్ రిప్రెంటెడ్ యాస్ ఏ నాట్ ఏ నాట్తో చేస్తున్నాం సో ఫర్ దిస్ గ్రౌండ్ స్టేట్ సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ ఆర్ గివింగ్ సమ్ ఎనర్జీ టు ఎలక్ట్రాన్ సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది మనకు ఫస్ట్ ఆర్బిట్లో గ్రౌండ్ స్టేట్లో రివాల్వ్ అవుతూ ఉందో సో ఆ ఫస్ గ్రౌండ్ స్టేట్లో రివాల్వ్ అవుతున్నట్టు ఎలక్ట్రాన్కి వచ్చేసి మనకి సమ్ ఎనర్జీ ఇస్తాయి ఆ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ద ఎలక్ట్రాన్ విల్ బి ఎంటర్ ద ఫర్దర్ ఫర్దర్ ఆర్బిట్స్కి ఎలక్ట్రాన్ అనేది మనకు ఎంటర్ అవుతూ ఉంటుంది సో ఎలక్ట్రాన్ అనేది ఫర్దర్ ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది ద ఎనర్జీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ మీన్స్ వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ కొలిజన్ మనకైతే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి కొలిజన్ కొలైడ్ అవుతున్నాయి ఒకదాంతా ఒకటి ఫస్ట్ ఆర్బిట్లో అప్పుడు ఏమవుతుంది మనకు మనకు ఎనర్జీ అనేది ఎక్సెప్ట్ అవుతుంది ఆ ఎనర్జీ అనేది ఏమవుతుంది ఎనర్జీ తీసుకునే ఎలక్ట్రాన్ అనేది ఫర్దర్ ఆర్బిట్స్కి ఎంటర్ అవుతుంది సో ఈ యొక్క ఫర్దర్ ఆర్బిట్స్ ఎంటర్ అవ్వడానికి మనం ఏంటంటున్నాం అంటే ఎక్సైటెడ్ స్టేట్ అంటున్నాం దట్ మీన్స్ వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ మన గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఫర్దర్ స్టేట్స్ మనకు ట్రావెల్ ఉన్నప్పుడు ఆ యొక్క ఫర్దర్ స్టేట్స్ ట్రావెల్ అవ్వడానికి మనం ఏంటంటున్నాం ఎక్సైటేషన్ స్టేట్ అంటున్నాం అండ్ దోస్ ఆర్ ఎక్సైటెడ్ స్టేట్స్ వెన్ కంపేర్డ్ విత్ దిస్ వన్ ఈ యొక్క గ్రౌండ్ స్టేట్తో కంపేర్ చేస్తే ఎక్సైటెడ్ స్టేట్స్లో మనకు యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది That means that is only this one. సో నెక్స్ట్ వన్ ఎనర్జీస్ అనేవి మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి సో ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టేట్ ఈజ్ కాల్ అయనైజేషన్ ఎనర్జీ సో మనం ఈ గ్రౌండ్ స్టేట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం ఎంతైతే మినిమమ్ ఎనర్జీ యూస్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాం సో అయోనైజేషన్ ఎనర్జీ వాల్యూ ఎంత అంటే మనకు థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ బోల్స్ సో ఎందుకు అంటే మనకు వచ్చేసి ఫామ్లా ఏంటి మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ సో ఎన్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ స్టేట్కి వన్ కాబట్టి వన్ స్క్వేర్ దట్ ఈజ్ మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ సో దిస్ ఈజ్ ద ఫార్మ్లా ఫర్ దిస్ ద వాల్యూ ఫర్ ద ఫస్ట్ ఆర్బట్ ఫస్ట్ ఆర్బిట్కి వచ్చేసి మనకున్నటువంటి ఎనర్జీ ఎంత అంటే మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వల్ట్స్ సో మనం రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ఎనర్జీ ఏమవుతున్నప్పుడు ప్లస్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వల్ట్ అనేది మనకు యూజ్ అవుతుంది సో అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటం హైడ్రోజన్ ఆటం యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఎంత అంటే మనకు థర్టీన్ పాయింట్ సిక్స్ ఎలక్ట్రాన్ వోట్స్ సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ అనేది సమ్ ఎనర్జీ గెయినింగ్ ఎనర్జీ గెయిన్ అయినప్పుడు ఏమవుతుంది ఇట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద హయ్యర్ లెవెల్స్ హయర్ లెవెల్స్కి రీచ్ అవుతుంది సో హయర్ లెవెల్స్కి రీచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క ఎనర్జీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది సో హౌ కెన్ యూ ఫైండ్ దట్ ఎనర్జీ సో మనం ఎనర్జీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ ద ఫార్మ్లా మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ సో ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత సెకండ్ ఆర్బిట్ కాబట్టి టూ దట్ మీన్స్ మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై టూ స్క్వేర్ మీన్స్ ఫోర్ సో ఫోర్తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఫోర్ త్రీ జా ట్వెల్వ్ అండ్ ఫోర్ ఫోర్ జా

సో మైనస్ త్రీ పాయింట్ ఫోర్ జీరో మైనస్ ఇటు మైనస్ ప్లస్ థర్టీన్ పాయింట్ సిక్స్ సో ఇఫ్ యు ఆర్ సబ్ట్రాక్టింగ్ మనం ఈ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూఆర్ గెటింగ్ టెన్ పాయింట్ టూ ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది సో మనకు ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ గ్రౌండ్ స్టేట్ నుంచి మనకు ఫస్ట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళాలి అంటే మనం దానికి ఎంత ఎనర్జీ ఇవ్వాలి అంటే టెన్ పాయింట్ టూ ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీని ఇవ్వాలి ద సేమ్ వే కమింగ్ టు థర్డ్ ఆర్బిట్ మనం థర్డ్ ఆర్బిట్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఎన్ వాల్యూ విల్ బీ త్రీ సో ఎన్ వాల్యూ త్రీ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఎనర్జీ ఏమవుతుంది మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై నైన్ అవుతుంది సో నైన్తో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది నైన్ వన్ జన్ నైన్ అండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ రిమైనింగ్ అండ్ ఫైవ్ పాయింట్ దట్ మీన్స్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ ఎలక్ట్రాన్ వోల్స్ విల్ బీ ఎనర్జీ ఫర్ దాట్ థాట్ ఛార్జ్ వచ్చేసి మనకు ఎనర్జీ అవుతుంది సో మనం ఇక్కడ ఈ యొక్క ఎంత ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఏం చేస్తున్నాం మైనస్ వన్ పాయింట్ ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ డివైడ్ చేసిన మనకి ఏమవుతుందంటే ట్వెల్వ్ 12.09 జీరో నైన్ అనేది ఆన్సర్ వస్తుంది దట్ మీన్స్ ద ఎనర్జీ రిక్వైడ్ టు గెట్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టేట్ టు సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ మనం సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ తీసుకెళ్ళడానికి మనకి ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది ట్వెల్వ్ పాయింట్స్ జీరో నైన్ ఎలక్ట్రాన్ వర్డ్స్ అనేది మనకు అవసరం అవుతుంది సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ సో నెక్స్ట్ వన్ ఇఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈస్ సో వన్స్ ఇట్ రీచ్ ద ఎక్సైటెడ్ స్టేట్ సో ఎప్పుడైతే గ్రౌండ్ స్టేట్ నుంచి ఏమవుతుంది ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది సో ఆఫ్టర్ దట్ వన్ ఇక గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది ఏముంది స్టేబుల్ పొజిషన్లో ఎగ్జిస్ట్ అవుతుంది సో వెన్ ఇట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ ఇట్ విల్ బి అన్స్టేబుల్ అన్స్టేబుల్ ఎలక్ట్రాన్ అనేది మనకు ఫామ్ అవుతుంది సో అన్స్టేబుల్ ఫామ్ అనేది ఎప్పుడు ఎప్పుడవుతుందో అదేమవుతుంది మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది దట్ మీన్స్ టు ద ఒరిజినల్ పొజిషన్ దాని యొక్క నార్మల్ పొజిషన్ అనేది ఎక్కడైతే ఉందో ఇనిషియల్ పొజిషన్ అనేది ఎక్కడైతే ఉందో సేమ్ అనేది ఏమవుతుంది మళ్ళీ కూడా మనకి అది సేమ్ పొజిషన్లోకి ఎంటర్ అవుతుంది సో ఆ సేమ్ పొజిషన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ రిలీజింగ్ సమ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ సో ఫోటాన్స్ లో మనకి ఏమవుతుంది ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది సో ఆ ఎమిటింగ్ ఫోటాన్ మనకి యొక్క ఎనర్జీ ఏమవుతుంది అంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈ యొక్క రెండు ఎనర్జీస్ ఉన్నాయి అంటే ఫస్ట్ దాని యొక్క స్టార్టింగ్ ఏ హై హైయర్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఎంత అండ్ ఇట్ ఈస్ కమింగ్ టు విచ్ ఆర్బిట్ ఏ ఆర్బిట్లోకి వస్తుంది దాని యొక్క ఎనర్జీ ఎంత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది బై యూజింగ్ ద బోర్స్ థర్డ్ పాస్డేట్ థర్డ్ పాస్డేట్ యూజ్ యూస్ చేసి ద ఎనర్జీ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఫోటాన్ యొక్క ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద ఇన్ఫినిటీ మనం యొక్క ఆర్బిట్ ముందు చూసి మనం ఇన్ఫినిటీ ఆర్బిట్లో తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఎనర్జీ ఏమవుతుంది అంటే జీరో ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు ఫామ్లా ఏంటి మైనస్ థర్టీన్ పాయింట్ సిక్స్ బై ఎన్ స్క్వేర్ సో ఎన్ వాల్యూ అనేది ఇన్ఫినిటీ అవుతుంది సో వన్ బై ఇన్ఫినిటీ ఏమవుతుంది మనకు జీరో దట్స్ బై ద టోటల్ ఎనర్జీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద స్టేట్ విల్ బి జీరో ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది ఫామ్ అవుతుంది సో బేస్డ్ ఆన్ దీస్ ఆల్ యొక్క అన్ని ఫామ్లాంటి బేస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఎనర్జీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఈ యొక్క ఆర్బిట్ నెంబర్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ పైన మనకు డిపెండ్ అవుతుంది ఇఫ్ ఎన్ వాల్యూ విల్ బీ మోర్ యొక్క ఎనర్జీ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది ఇఫ్ ద ఎనర్జీ విల్ ఇఫ్ ద నెంబర్ విల్ బీ లెస్ ఎనర్జీ విల్ బీ లెస్ ఫర్ ద ఆర్బిట్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ అనేది మనకు ఎన్ వాల్యూ పైన డిపెండ్ అవుతుంది ఇన్ ద సేమ్ వే అయనైజేషన్ ఎనర్జీ అనేది అంటే మనం ఒక ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం ఎంత ఎనర్జీ తీసుకున్నాం అనేది అది అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఎన్ యొక్క రేడియస్ పైన డిపెండ్ అవుతుంది అంటే ఎన్ వాల్యూ విల్ బీ మోర్ ఎన్ వాల్యూ అనేది మనకు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది ద రిక్వైర్డ్ ఎనర్జీ విల్ బీ లెస్ అంటే ఈ యొక్క ఆర్బిట్ నుంచి మనం న్యూక్లియస్ నుంచి అవుట్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది బట్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ వన్ ఈ యొక్క ఎనర్జీ అయితే ఉందో ఆ ఎనర్జీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ ఈస్ దేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ చార్జెస్ టాపిక్ సో వాట్ వి డిస్కస్ ఇన్ దిస్ టుడే సెషన్ సో ఫస్ట్ వన్ ఇస్ బోర్ మోడల్ మనం బోర్ మోడల్ గురించి నేర్చుకుంటున్నాం సో మనం ప్రీవియస్ సెషన్ నేర్చుకున్న ప్లంపడింగ్ మోడల్కి రూతార్ఫార్ మోడల్కి దిస్ ఇస్ ద డిఫరెంట్ మోడల్ సో ఈ బోర్ మోడల్ మన దీనిపైన డిపెండ్ అవుతుంది అంటే రూతార్ఫాడ్ మోడల్ని బేస్ చేసుకొని మనం దీన్ని డిఫైన్ చేస్తున్నాం సో మనకు రూథర్ఫాడ్ మోడల్లో ఏమవుతుంది సెంటర్ ఒక న్యూక్లియస్ తీసుకున్నాం సెంటర్ సైడ్లో ఉన్నటువంటి న్యూక్లియస్ దాన్ని బేస్ చేసుకుని ఎలక్ట్రాన్స్ అనేవి దాని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి స్టేబుల్ ఆర్బిట్స్లో స్టేబుల్ ఆర్బిట్స్ లైక్ ఏ సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్లో మనకు సన్ చుట్టూ ప్లానెట్స్ అయితే ఎలా రివాల్వ్ అవుతున్నాయో అదే డైరెక్షన్లో మనకు రివాల్వ్ అవుతూ ఉంటుంది బట్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ ఉండే మన మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ వచ్చేసి మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ వర్క్ చేస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు కూలుంగ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క ఆబ్జెక్ట్స్ మనం అనేది సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతో అబ్జ్యూమ్ చేసుకుంటే అబ్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది దానిపైన మనకు సెంట్రీపెడల్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది సెంట్రీపెడల్ ఫోర్స్ ఏమవుతుంది ఆల్వేస్ మూవింగ్ టు వర్డ్స్ ద న్యూక్లియస్ న్యూక్లియస్ టూ వర్డ్స్గా వర్క్ చేస్తూ ఉంటుంది దట్ ఈస్ ద యాక్సిరేటెడ్ పార్టికల్స్ సో ఈ యొక్క ఛార్జ్డ్ పార్టికల్స్ మనకి యాక్సిలేట్ అవుతున్నాయి అంటే అవి ఏం చేస్తున్నాయి అంటే మనకు సమ్ రేడియేషన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి సో అకార్డింగ్ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ యాక్సిలేటెడ్ ఛార్జ్ ఎమిట్స్ రేడియేషన్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సో ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ కానీ లేదా పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ప్రోటాన్స్ కానీ ఏమైనా సరే మనకు రివాల్వ్ అవుతూ ఉన్నాయి అంటే ఆ మూమెంట్ జరుగుతుంది అంటే మనకి ఏమవుతుంది సమ్ రేడియేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఆ రేడియేషన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్గా ఫామ్ అవుతుంది సో ఎప్పుడైతే ఇక్కడ మనకు వేవ్ ఫామ్ అవుతుందో ఎనర్జీ అనేది మనకు రిలీజ్ అవుతుందో దాని యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది మనకు కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో కంటిన్యూస్గా డిక్రీస్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క పాత్ ఏమవుతుంది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది ఆ పాత్ చేంజ్ అయిపోయి ఫైనల్గా ఏమవుతుంది అది వచ్చేసి మనకు న్యూక్లియస్లో ఎగ్జిస్ట్ అవుతుంది సో న్యూక్లియస్లో ప్లేస్ అయినప్పుడు ఏమవుతుంది బై కంబైనింగ్ దీస్ టూ ఈ యొక్క న్యూ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఒక ఒకటి కంబైన్ అయిపోయి మనకు ఆటం అనేది డిస్ట్రాయ్ అవ్వాలి అకార్డింగ్ టు ద రూథర్ఫర్డ్ మోడల్ బై యూజింగ్ ద ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థియరీ బట్ ఇక్కడ ఏమవుతుంది మనకు ఈ యొక్క ఆటం అనేది స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది సో స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ రూతర్ఫర్డ్ మోడల్ అనేది మనకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటం సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఈ రూథర్ఫర్డ్ ఒకటే సరిపోదు సరి సఫిషియంట్ కాదు అనేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ వచ్చేసి దీనిపైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు సో ఈ నీల్స్ బోర్ చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఏం చేస్తున్నాడు అంటే హీ కెన్ కంబైన్ ద క్లాసికల్ మెకానిక్స్ యాజ్ వెల్ యాజ్ క్వాంటమ్ మెకానిక్స్ ఈ యొక్క క్లాసికల్ మెకానిక్స్ క్వాంటమ్ మెకానిక్స్ అన్నింటినీ కూడా మనకు కంబైన్ చేసేసి హి కెన్ యూస్ సమ్ అదర్ రూల్స్ కొన్ని రూల్స్ని మనకు ఇంట్రొడ్యూస్ చేసాడు వాట్ ఆర్ దోస్ వాటిని ఏమంటామంటే మనం బోర్ పాస్లెట్స్ అంటున్నాం సో ఈ బోర్ పాస్లెట్స్ మనకు వచ్చేసి ఎన్ని ఉన్నాయి అంటే త్రీ బోర్ పాస్లెట్స్ ఉన్నాయి సో వాట్ ఆర్ దోస్ త్రీ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి ఎలక్ట్రాన్ ఇన్ ఆటం రివాల్వ్ ఇన్ సెట్ అండ్ స్టేబుల్ ఆర్బిట్స్ వితౌట్ ద ఎమిషన్ ఆఫ్ రేడియేటెడ్ ఎనర్జీ సో ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క ఆర్బిట్స్లో మనకు రివాల్వ్ అవుతున్నాయి బట్ దే ఆర్ నాట్ రిలీజింగ్ ఎనీ రేడియంట్ ఎనర్జీ వాటి ఎటువంటి ఎనర్జీని రిలీజ్ చేయట్లేదు అని ఫస్ట్ పార్ట్ సెట్ డిఫైన్ చేస్తున్నాడు సో నెక్స్ట్ వచ్చే సెకండ్ ఏం చెప్తున్నాడు అంటే ఎలక్ట్రాన్ రివాల్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఓన్లీ ఇన్ విచ్ యాంగులర్ మూమెంటం ఈజ్ సమ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ బై టూ పై ఎప్పుడైతే ఈ యొక్క ఆర్ ఎలక్ట్రాన్ అనేది మనకు ఆర్బిట్లో అవుతూ అవుతుందో దానికి ఏమొస్తుంది యాంగులర్ మూమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది సో ఈ యాంగులర్ మూమెంట్ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ బై టూ పై యొక్క హెచ్ బై టూ పై వాల్యూకు ఈ యొక్క మల్టిపుల్గా ఏదో యొక్క నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఏ ఆర్బిట్లో అయితే రివాల్వ్ అవుతుందో దాని యొక్క మల్టిపుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మనకు సెకండ్ పాస్టేట్స్తో చెప్తున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా దట్ మీన్స్ ఈ యొక్క హెచ్ వాల్యూ ఏంటి అంటే మనకు ప్లాంక్స్ కాన్సెంట్ వాల్యూ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ చౌలు సెకండ్ సో యాంగులర్ మూమెంట్ ఫామ్లో నేను డిఫైన్ చేసినాడు ఎల్ ఈక్వస్టు ఎన్ హెచ్ బై టూ పై నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాడు అంటే వెన్ ఎలక్ట్రాన్ థర్డ్ పాస్టేట్స్ వచ్చేసి వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ టు లోయర్ ఎనర్జీ హయర్ ఎనర్జీ నుంచి మనకు లోయర్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతున్నప్పుడు ఇట్ కెన్ రిలీజ్ సమ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ ఇదేమవుతుంది ఈ ఎలక్ట్రాన్ అనేది ఒక ఫామ్ ఫోటాన్స్నే రిలీజ్ చేస్తుంది ఫోటాన్ అంటే ఏంటి మనకు ఎనర్జీ సో ఈ ఎనర్జీ ఫామ్లో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ యొక్క హై ఎర్ హయ్యర్ ఎనర్జీకి ఈ యొక్క లోయర్ ఎనర్జీకి ఏదైతే మనకు ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎనర్జీస్కి ఈ యొక్క ఫోటాన్ యొక్క ఎనర్జీ అనేది మనకు ఈక్వల్ అవుతుంది దట్ మీన్స్ ఫోటాన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ సో నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమిటెడ్ ఫోటాన్ ఈ యొక్క ఫోటానికి మనం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే హెచ్ న్యూ ఈక్వల్స్ టు ఈఐ మైనస్ ఈఎఫ్ దట్ మీన్స్ ఆ ఇనిషియల్ ఇనిషియల్ ఎనర్జీ అండ్ ద ఫైనల్ ఎనర్జీ రెండు యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది సో దీస్ ఆర్ త్రీ పాస్ స్టేట్స్ ఎక్స్ప్లెయిన్ బై ది ఫోర్ సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద ఎనర్జీ ఎగ్జిస్ట్ ఇన్ ద సిస్టమ్ సో ఎప్పుడైతే రివాల్వ్ అవుతూ ఉందో అక్కడ మనకు అనేది ఎనర్జీ అనేది ఎంతగా ఎగ్జిస్ట్ అయ్యింది సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం టు డిటర్మైన్ ద ఎనర్జీస్ వీ నీడ్ రేడియస్ మనం ఈ యొక్క ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి మనం ఫస్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకు ఈ ఎలక్ట్రాన్ అనేది మనకు రివాల్వ్ అవుతున్నప్పుడు మాత్రమే ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది న్యూక్లియస్ నుంచి ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది ఎంత డిస్టెన్స్లో రివాల్వ్ అవుతుంది దాన్ని మనం రేడియస్ అంటున్నాం సో ఎనర్జీ అనేది మనకు ఆ రేడియస్ పైన డిపెండ్ అవుతుంది సో మనకు వచ్చేసి ఈ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం బై యూజింగ్ యాంగులర్ మూమెంటం యాంగులర్ మూమెంటంని యూస్ చేస్తున్నాం సో మనకి ఎల్ ఫామ్లో ఏంటి ఎల్ ఈక్వల్స్ టు ఎంబీఆర్ యాంగులర్ మూమెంటం మాస్ ఇంటు వెలాసెన్ ఇంట్ పర్పికులర్ డిస్టెన్స్ సో బై యూజింగ్ బోర్ సెకండ్ పాస్ మన సెకండ్ పాస్ డేట్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది ఎంవీఆర్ ఈక్వల్స్ ఎన్హెచ్ బై టూ పై అవుతుంది సో ఎంవీఆర్ ఈక్వల్స్ ఎన్హెచ్ బై టూ పై తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఎల్విఎన్ ఈక్వల్స్ అంటే ఎంత్ ఆర్బిట్లో యాంగులర్ మూమెంట్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది ఎల్ ఎన్ ఈక్వస్ టు ఎంవిఎన్ ఆర్ఎన్ ఇన్ ఈక్వల్స్ ఎన్హెచ్ బై టూ పై సో ఇక్కడ విఎన్ అంటే వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఎంత్ ఆర్బిట్ అండ్ ఆర్ఎన్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ది ఎంత్ ఆర్బిట్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ చేసి మనం ఏం రిప్రెండ్ చేస్తుంది అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఏ ఆర్బిట్లో మనకి ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంది అనేదాన్ని ఎన్ వాల్యూ అనేది రిప్రజెంట్ చేస్తుంది సో హియర్ ఎన్ ఈజ్ ద ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ సో దీన్ని బేస్ చేసుకుని మనం వచ్చేసి ఎనర్జీ ఫామ్లో యూస్ చేసినప్పుడు ఎనర్జీ ఫామ్లో ఏంటి మనకు ఈ ఈక్వల్స్ టు వన్ బై ఫోర్ పై ఎప్సిల్ అన్ నాట్ క్యూ బైఆర్ దట్ మీన్స్ పొటెన్షియల్ దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ రిలేషన్ అనేది ఏమొస్తుంది విఎన్కి ఈ యొక్క ఆర్ఎన్కి ఇది తీసుకున్నప్పుడు విఎన్ ఈక్వల్స్ టు ఈ బై రూట్ ఆఫ్ ఫోర్ బై ఎఫ్సిల్ అన్ నాట్ ఎంఆర్ఎన్ సో ఆల్రెడీ వీ డిస్కస్ ఇన్ ప్రీవియస్ సెషన్ ప్రీవియస్ సెషన్లో మనం ఈ ఫామ్లని డిరైవ్ చేసినాం సో దాన్ని యూజ్ చేసిన తర్వాత ఈ టూ ఈక్వేషన్స్ని చేస్తున్నాం ఏది ఎల్ ఈక్వస్ టు ఎంవిఎన్ ఈక్వేషన్ని నెక్స్ట్ ఈక్వల్స్ టు విఎన్ ఈక్వల్స్ టు ఈ బై రూట్ ఆఫ్ ఫోర్ బై ఎఫ్సి నాట్ ఆర్ఎన్ ఈ టూ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే వెలాసిటీ ఆఫ్ ది ఎంత ఆర్బిట్ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ అనేది ఎంత ఆర్బిట్లో మనకి ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అంటే విఎన్ ఈక్వస్ టు వన్ బై ఎన్ ఈ స్క్వేర్ బై ఫోర్ బై ఎఫ్సిల్ నాట్ ఇంటూ వన్ బై హెచ్ బై టూ బై దిస్ ఈజ్ ద ఫార్ములా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తున్నాం ఆర్ఎన్ వ్యాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో ఆర్ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఎన్ స్క్వేర్ బై ఎం ఇంటూ హెచ్ బై టూ పై హోల్ స్క్వేర్ ఫోర్ పై ఎఫ్సిల్ నాట్ బై ఈ స్క్వేర్ సో దీస్ ఆర్ ద టూ ఫార్లాస్ విగెట్ సో ఈ యొక్క రేడియస్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఫర్ ద ఫస్ట్ ఆర్బిట్ అంటే న్యూక్లియస్కి నియరెస్ట్ ఆర్బిట్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఆర్బిట్కి ఉన్నటువంటి రేడియస్ని మనం ఏమంటున్నాం బోర్ రేడియస్ అంటున్నాం దట్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ది ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ అంటే ఏంటి మనకు ఎన్ వాల్యూ విల్ బి వన్ ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి సో వాల్యూ మనకి సబ్స్టూట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఆర్ వన్ ఈక్వస్ టు హెచ్ స్క్వేర్ బై ఎప్సిల్ నాట్ బై పై ఎంఈ స్క్వేర్ వస్తుంది సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఈ యొక్క రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఏ మనం దేనికి రిప్రజెంట్ చేస్తున్నాం అంటే బో రేడియస్గా రిప్రజెంట్ చేస్తున్నాం దట్ మీన్స్ బో రేడియస్ అండ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ నాట్ ఏ కదా అని రిప్రజెంట్ చేస్తున్నాం సో బై సబ్స్ట్యూషన్ ఆఫ్ వాల్యూస్ ఏ నాట్ ఈ యొక్క వాల్యూస్ మొత్తాన్ని మనం సబ్స్టూట్ చేసినప్పుడు మనకి వ్యాల్యూ ఈ యొక్క ఏ నాట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఫైవ్ పాయింట్ టూ నైన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ లైన్ మైనస్ లెవెన్ మీటర్స్ వస్తుంది అంటే ఒక హైడ్రోజన్ ఆటం యొక్క ఈ బోర్ రేడియస్ మనకు ఎంత వస్తుంది అంటే ద వాల్యూ సో నెక్స్ట్ వన్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఇంక్రీజ్ విత్ ఎన్ స్క్వేర్ యొక్క రేడియస్ వాల్యూ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఎన్ స్క్వేర్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది సో ఈ ఎన్ స్క్వేర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు రేడియస్ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దట్ మీన్స్ ద రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ ఇంక్రీజెస్ విత్ ద ఎన్ స్క్వేర్ సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద స్టేషనరీ స్టేట్ స్టేషనరీ స్టేట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న మనకు టోటల్ ఎనర్జీ ఏమవుతుంది టోటల్ ఎనర్జీ ఫామ్లో ఏంటి మనకు మైనస్ ఈ స్క్వేర్ బై ఎయిట్ పై ఎఫ్సి అన్ నాట్ ఆర్ సో మనకు ఆ ఫైవ్ డివిషన్ ఆర్ వ్యాల్యూని ఇక్కడ సబ్స్ట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మైనస్ ఈ స్క్వేర్ బై ఎయిట్ పై ఎఫ్సిల్ నాట్ ఎం బై ఎన్ స్క్వేర్ టూ పై బై హెచ్ హోల్ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎఫ్సిల్ అన్ నాట్ సో ఈ మొత్తం క్యాల్కులేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఫోర్ పై స్క్వేర్ ఈ ఫోర్ పై స్క్వేర్ ఇక్కడ ఫోర్ పై పై క్యాన్సిల్ అయిపోతుంది అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకు మైనస్ ఎంఈ పవర్ ఫోర్ బై ఎయిట్ ఎన్ స్క్వేర్ ఎప్సిల్ ఆన్ నాట్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ అనే వాల్యూ మనకు ఫైనల్గా వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ ఛార్జ్ అండ్ ద ఎప్సి అన్ నాట్ వాల్యూ అండ్ ప్లాంక్స్ కాన్సెంట్ ఈ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది ఎనర్జీ అనేది ఎంత వస్తుంది అంటే బై సబ్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూస్ ఈఎన్ ఈక్వల్స్ టు మైనస్ టూ పాయింట్ వన్ ఎయిటీన్ టు టెన్ పవర్ మైనస్ ఎయిటీన్ బై ఎన్ స్క్వేర్ జౌల్స్ వస్తుంది సో ఆఫ్టర్ దట్ మన ఈ జౌల్స్ మనం వచ్చేసి ఎలక్ట్రాన్ వర్స్లో కన్వర్ట్ చేసినట్లయితే మనకు రిలీజ్